पूजक वेलाई प्रभु जनमा पालगुन रंडी ओ संगमा पूजक वेलाई प्रभु जनमा पालगुन रंडी ओ संगमा देव देवुनी प्रिय बलिदी मानवाणि रक्षण बलिदी देव देवुनी प्रिय बलिदी मानवाणि रक्षण बलिदी पालगुन रे पूजलु पावन प्रभुनी वरमुल पंद पालगुन रे पूजलु पावन प्रभुनी वरमुल पंद पूजक वेलाई प्रभु जनमा पालगुन रे ओ संगमा అన్ని బలుల కన్నా మిన్నగైన బలిది పూర్వ వేద బలుల కన్నా శ్రేష్టమైన బలిది అన్ని బలుల కన్నా శ్రేష్టమైన బలిది పూర్వ వేద బలుల కన్నా శ్రేష్టమైన బలిది ప్రియతనయుడు యేసుని కారుణ్య బలిది ప్రియతనయుడు యేసుని కారుణ్య బలిది పాప శాప దోషములను పరిహరించు బలిది పాప శాప దోషములను పరిహరించు బలిది పాల్గొనరారే ఈ పూజలు పావన ప్రభుని వరములు పొంద పాల్గొనరారే ఈ పూజలు పావన ప్రభుని వరములు పొంద పూజకు వేళాయి ప్రభు జనమా పాల్గొనరారండి ఓ సంఘమా పూజకు వేళాయి ప్రభు జనమా పాల్గొనరారండి ఓ సంఘమా క్రీస్తునాదునియందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా దివ్యవాణి టీవీని వీక్షిస్తూ పూజలో పాల్గొంటున్నటువంటి భక్తులారా ఈ పూజను ఈ ఉద్దేశాల కోసం అర్పిస్తూ ఉన్నాను. కర్నూలు మేత్రాసనం తాడిపత్రి విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు సిస్టర్ గిరిజ బాలగారి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు ఆయన ఆరోగ్యములు దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా అక్క బావ సిరల జోసఫ్ ప్రకాష్ రెడ్డి తమ్ముడు చెల్లెలు వరప్రసాద్ ఉమారాణి అక్క కుమార్తె అల్లుడు పల్లవి జయప్రకాష్ రెడ్డి మనుమడు మనవరాలు రోహిత్ హిమాన్షి సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల కరుణ జపమాల ఘంటారాధన క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతున్నాయి. వీరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కాకినాడ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న మరియా మనోజులకు దేవుని దీవెనలు ఆయన ఆరోగ్యములు కుటుంబ తలంపులు నెరవేరాలని ఆదారి దర్శిని సందీప్ సమర్పిస్తూ ఉన్నారు. డి లక్ష్మి డి రవికుమార్ సత్యవతి డి శ్రీదేవి డి పుష్ప డి వంశీ ఈశ్వరి యాదవులకు దేవుని దీవెనలు ఆయన ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం నిత్య సహాయమాత విచారణ జి నవత మరియు శ్రీధర్లకు దేవుని దీవెనలు ఆయన ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని సమర్పిస్తున్నారు. ఎస్ ప్రకాశరావు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయన ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు.
కాబట్టి ప్రత్యేక విధంగా ఈ ఉద్దేశాల కోసం ఈ పూజలో ప్రార్థించమని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అదేవిధంగా ఈ ఉద్దేశాల కోసం ఈ పూజను అర్పిస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమీన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం పునీతుడైనటువంటి యోసఫాత్ వారిని స్మరిస్తూ ఉన్నాం. వారు వేద సాక్షి మరణానికి గురయ్యారు. అంటే క్రీస్తుకి సాక్ష్యం ఇస్తూ మరణానికి గురయ్యారు. క్రీస్తు విలువలను పాటిస్తూ, అంటే క్రైస్తవ సంఘాన్ని ఐక్యపరచటంలో మరణానికి గురయ్యాడు. కాబట్టి ఈ క్రీస్తు రాజ్యం అంటే క్రీస్తు విలువలు ఎక్కడైతే ఉంటాయో, ఎక్కడైతే ఎవరైతే పాటిస్తారో అదే క్రీస్తు రాజ్యం. మరి అలాంటి రాజ్యాన్ని స్థాపించటంలోనే మరి ఈ యోసఫాత్ అనేటువంటి పునీతులు మరణించి ఉన్నారు. మరి ఇలా క్రైస్తవులైనటువంటి మనం క్రీస్తు విలువల కోసం కొన్నిసార్లు బాధపడుతూ ఉంటాం. క్రీస్తు విలువల కోసం కొన్ని త్యాగాల్ని కూడా మనం చేయాలి. అలాంటప్పుడే మనం దైవ రాజ్య విలువల్ని పాటించిన వారి అవుతాం. కాబట్టి ఈ ఉద్దేశాలతో ఈ పూజలో పాల్గొనే ముందు మన యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. కొన్ని సందర్భాల్లో ఈ దైవ రాజ్య విలువల్ని మర్చిపోతూ ఉంటాం. క్రీస్తు నేర్పించినటువంటి ఆ గొప్ప విలువల్ని మర్చిపోయి మరి ఈ లోక సంబంధమైనటువంటి విలువల్ని పాటిస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో సైతానికి దాసులం అవుతూ ఉంటాం, పాపానికి దాసులం అవుతూ ఉంటాం. మరి క్రీస్తు మనందరికీ నేర్పేది స్వతంత్రులుగా జీవించాలని, పాపం నుండి సైతాన్ నుండి స్వతంత్రులుగా జీవించాలని క్రీస్తు ప్రభు కోరుతున్నారు. కాబట్టి ఈ సందర్భంలో మనం గతంలో చేసినటువంటి తప్పిదాలు పాపాలన్నిటిని కూడా ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణ వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసేసిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైనా పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతుల సహోదరి సహోదరులను, నిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమీన్. ప్రభువాదయ చూపుము క్రీస్తువాదయ చూపుము ప్రభువాదయ చూపుము ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత యోసఫాతును నీ ఆత్మతో నింపితివి. అతడు తనకు అప్పగింపబడిన గొర్రెల కొరకు సొంత ప్రాణమునే పణముగా పెట్టెను. అటులనే నీ శ్రీసభ కూడా నీ ఆత్మ ప్రేరణతో ఉత్తేజపరచమని ప్రార్థించుచున్నాము. ఆ పునీతుని విజ్ఞాపనము ద్వారా మేము పవిత్ర ఆత్మశక్తిని పొంది ఇతరుల కొరకు మా ప్రాణములు అర్పించుటకైనను వెనుదీయకుందుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్.
మొదటి పఠనము. అతడు సేవక మాత్రుడు కాడు, అతడు క్రీస్తునందు ప్రియ సహోదరుడు. పుణ్యత పౌలు ఫిలేమోనుకు రాసిన లేఖ మొదటి అధ్యాయము 7వ వచనం నుండి 20వ వచనం వరకు. ఎఫెసీలకు రాసిన లేఖ మొదటి అధ్యాయము 7వ వచనం నుండి 20వ వచనం వరకు. నా సహోదరుడా, నీ ప్రేమ నాకు అమితమగు ఆనందమును ఊరటను కలిగించినది. ఏలైనా పవిత్రుల మనసులకు నీవు విశ్రాంతిని కలిగించితివి. ఈ కారణం వలననే నీ కర్తవ్యమును గూర్చి క్రీస్తునందు నిన్ను శాసించు సాహసము నాకున్నను. దానికి బదులుగా ప్రేమ కొరకై ప్రాధేయపడుచున్నాను. యేసుక్రీస్తు కొరకు రాయభారి ఇప్పుడు బంధీయును అయిన పౌలు ఈ మనవి చేయుచున్నాడు. నేను చెరసాలలో ఒనేసిముకు తండ్రిగా మారాను. ఆ బిడ్డ కొరకు నీకు ఒక మనవి చేయుచున్నాను. పూర్వము నీకు అతడు ఎట్టి ప్రయోజనకారియు కాడు, కానీ ఇప్పుడు అతడు నీకును నాకును ఉపయోగపడును. నా హృదయమైనటువంటి అతనిని నీ యొద్దకు త్రిప్పి పంపుచున్నాను. సువార్త కొరకు చెరయందు ఉన్నప్పుడు నీకు బదులుగా నాకు సాయపడుటకు అతనిని ఇచ్చట నా యొద్దనే ఉంచుకొనవలెనని ఉన్నది. కానీ నాకు సాయము చేయవలసినదిగా నిన్ను నిర్బంధింపగను. నీవు నీకు ఇష్టం వచ్చిన ప్రకారము చేయుటయే నీ అభిమతము. కనుక నీ సమ్మతి లేక నేను ఏమీ చేయను. ఒనేసియము నీ నుండి తాత్కాలికముగా దూరమగుట నీవు అతనిని తిరిగి శాశ్వతముగా పొందుటకే కావచ్చును. ఇప్పుడు అతడు సేవక మాత్రుడు కాడు, సేవకుని కంటే ఎన్నియో రెట్లు అధికుడు. అతడు ప్రత్యేకముగా నాకు ప్రియ సహోదరుడు. ఇక శరీర విషయమున ప్రభు విషయమున నీవు అతడు ఎంతటివాడు కాగలడు? కనుక నన్ను నీ భాగస్వామిగా నీవు ఎంచినచో నాకు నీవు స్వాగతమిచ్చినట్లే అతనికి స్వాగతమిమ్ము. నీ పట్ల అతడు ఎట్టి తప్పునర్చి ఉన్నను లేక నీకు ఏమైనా రుణ పని ఉన్నను అది నా లెక్కతో కట్టుకొనుము. పౌలునకు నేను దీనిని నా స్వహస్తాలతో వ్రాయిచున్నాను, దానిని నేను తీర్తును. ఇక నీ ఆత్మీయములో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా. కనుక నా సోదరుడా, ప్రభు కొరకై నీవు నాకు ఈ ఉపకారము ఒనర్పుము. క్రీస్తునందు నా హృదయమును సేదదీర్చుము. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరు. యాకోబు దేవుని అండగా బడిసిన వాడు ధన్యుడు. యాకోబు దేవుని అండగా బడిసిన వాడు ధన్యుడు. ఆయన పీడితులకు న్యాయము చేకూర్చి పెట్టును, ఆకలిగిన వారికి అన్నము పెట్టును, బందీలను చెర నుండి విడిపించును. అందరు యాకోబు దేవుని అండగా బడిసిన వాడు ధన్యుడు. యాకోబు దేవుడు అండగా బడిసిన వాడు ధన్యుడు. గ్రుడ్డి వారికి చూపు నొసగును, కృంగిపోయిన వారిని లేవనెత్తును, సజ్జనులను ఆదరణతో చూచును, మన దేశమున వసించు పరదేశులను కాపాడును. అందరు యాకోబు దేవుని అండగా బడిసిన వాడు ధన్యుడు. యాకోబు దేవుడు అండగా బడిసిన వాడు ధన్యుడు. వితంతువులను అనాథ శిశువులను ఉద్ధరించును, దుర్మార్గుల పన్నాగములను భంగపరచును, ప్రభు కలకాలము పరిపాలించును. సియోను, నీ దేవుడు నిత్యము రాజ్యపాలన చేయును, మీరు ప్రభుని స్తుతింపుడు. అందరు యాకోబు దేవుని అండగా బడిసిన వాడు ధన్యుడు. యాకోబు దేవుని అండగా బడిసిన వాడు ధన్యుడు. We
వినుమా విశ్వజనాంగమా కనుమా క్రీస్తుని మహిమా వినుమా విశ్వజనాంగమా కనుమా క్రీస్తుని మహిమా పవిత్ర గ్రంథం పఠించుమా పఠించిన వాక్యము పాటించుమా పవిత్ర గ్రంథం పఠించుమా పఠించిన వాక్యము పాటించుమా పఠించు పాటించు సుగుణముతో ప్రభు యేసు క్రీస్తుని ప్రకటించుమా పఠించు పాటించు సుగుణముతో ప్రభు యేసు క్రీస్తుని ప్రకటించుమా వినుమా విశ్వజనాంగమా కనుమా క్రీస్తుని మహిమా వినుమా విశ్వజనాంగమా కనుమా క్రీస్తుని మహిమా హల్లెలూయా 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 ప్రభు యేసుని శిష్యుల బోధయందును పొరుగువానితో సహా వాసమందును ప్రభు యేసుని శిష్యుల బోధయందును పొరుగువానితో సహా వాసమందును ప్రతిరోజు దైవార్చన యాగమందును ఎడతెగక ప్రార్థించిన ఫలము దక్కును ప్రతిరోజు దైవార్చన యాగమందును ఎడతెగక ప్రార్థించిన ఫలము దక్కును ఆత్మ ఫలము దక్కును హల్లెలూయా 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 వినుమా విశ్వజనాంగమా కనుమా క్రీస్తుని మహిమా పవిత్ర గ్రంథం పఠించుమా పఠించిన వాక్యము పాటించుమా పఠించు పాటించు సుగుణముతో ప్రభు యేసు క్రీస్తుని ప్రకటించుమా పఠించు పాటించు సుగుణముతో ప్రభు యేసు క్రీస్తుని ప్రకటించుమా ప్రభు మీతో ఉందురుగాక మీ ఆత్మతోను ఉండునుగాక పునీతను కగారు రాసిన శుభవార్తలోని భాగము ప్రభువా మీకు మహిమా కలుగునుగాక లూకాసు వార్త 17:20-25 దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చును అని పరిసయులు ప్రశ్నింపగా యేసు ఎట్లు సమాధానమిచ్చెను దేవుని రాజ్యము కంటికి కనబడినట్లు రాదు ఇదిగో ఇక్కడ ఉన్నది లేదా అదిగో అక్కడ ఉన్నది అని ఎవడనో చెప్పజాలడు ఏలైనా అది మీ మధ్యలోనే ఉన్నది మరలా యేసు మరలా తన శిష్యులతో ఇట్లు చెప్పెను మీరు మనుష్య కుమారుని కాలంలో ఒక రోజైనను చూడగోరుదురు కానీ మీరు చూడరు ఇదిగో అతడు ఇక్కడ ఉన్నాడు లేదా అదిగో అక్కడ ఉన్నాడు అని ప్రజలు చెప్పుదురు కానీ మీరు వెళ్ళవలదు వారి వెంట పరుగెత్తవలదు ఏలైనా మెరుపు మెరిసి ఒక దిక్కు నుండి మరొక దిక్కు వరకు ప్రకాశించినట్లు మనుష్య కుమారుని రాకడ ఉండును ముందుగా అతడు అనేక శ్రమలను అనుభవించి
ఈ తరము వారిచే నిరాకరింపబడవలేను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువామి స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మీకెలి ప్రియమైన సహోదరి సహోదరులారా, దివివారి టీవీని వీక్షిస్తూ పూజలో పాల్గొని ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి భక్తులారా, దైవ రాజ్యం మీ మధ్యలో ఉంది, మీలోనే ఉంది అని క్రీస్తు ప్రభు తెలియజేస్తున్నారు. లూకా సువార్త 17:21 అంటుంది, దైవ రాజ్యం ఇదిగో ఇక్కడ ఉన్నది లేదా అక్కడ ఉన్నది అని చెప్పుడు అని ఎవడును చెప్పజాలడు. ఏలైనా అది మీ మధ్యలోనే మీ మధ్యనే ఉంది అని చెప్తూ ఉన్నారు. చాలాసార్లు ఈ దైవరాజ్యం అనగానే లోకాంత్యమా, క్రీస్తు రెండో రాకడనా అని తర్జన భర్జన పడుతూ ఉంటాం. ఇంకొన్ని సందర్భాల్లో ఏదైనా విపత్తులు జరిగినప్పుడు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా 19 COVID-19, ఈ కరోనా వైరస్ వల్ల ఎంతో విపత్తులు జరుగుతున్నాయి, ఎందరో దీనికి బలవుతున్నారు. ఇలాంటివి ఏర్పడ్డప్పుడు ఈ క్రీస్తు రెండవ రాకడ వచ్చిందా, మరి లోకాంత్యం వచ్చి ఉందా, దైవరాజ్యం క్రీస్తు స్థాపించబోతున్నారా అనేటువంటి చాలామంది తర్జన భర్జన పడుతూ ఉంటారు, చాలా ఆలోచనలకు గురి అవుతూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, దైవరాజ్యం అనగానే అక్కడ ఉందని పరిగెత్తటం, ఇక్కడ ఉంది అని పరిగెత్తటం కాదు, ఆయనలో ఉంది ఆమెలో ఉంది అనటం కాదు. దైవరాజ్యం మనలోనే ఉంది, మన మధ్యనే ఉంది అని క్రీస్తు ప్రభు మరి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. ఓసారి ఓ తాత మనవడు ఇద్దరు కూడా పొలానికి వెళ్ళారు. పొలానికి వెళ్ళినప్పుడు పొలంలో అన్ని పంటలు అన్ని చూస్తున్నారు. అటు తర్వాత మనవన్ని ఆ తాత ఎత్తుకొని వాళ్ళ ఉన్నటువంటి బావి దగ్గరకు వస్తున్నాడు. బావి దగ్గరకు వచ్చే సందర్భంలో ఈ దైవరాజ్యం గురించి ఆ తాత మనవని తెలియజేస్తున్నాడు. దైవరాజ్యం అంటే ఈ విధంగా గొప్పగా ఉంటుంది, క్రీస్తు ప్రభు ఈ దైవరాజ్యాన్ని ఏర్పాటు చేశారు అని, ఈ విధంగా దైవరాజ్యం మనలోనే మన మధ్యనే ఉంది అని తెలియజేస్తున్నాడు. ఆ మనవనికి అర్థం కాలేదు, చిన్నవాడు కాబట్టి. అది దైవరాజ్యం ఎలా ఉంటుంది తాత అని ఆ మనవాడు అడగగా, అప్పుడు బావి దగ్గరకు వచ్చినటువంటి ఆ తాత ఏం చేస్తాడంటే ఆ మనవని ఎత్తుకొని ఆ బావిలో ఇలా లోనికి చూపిస్తాడు. చూపించినప్పుడు ఆ తాత అడుగుతాడు మనవని, మనవడా ఏం కనిపిస్తుంది బావిలో అంటే, తాత నేను కనిపిస్తున్నాను అంటాడు. అలానే ఇక్కడ నీ యొక్క బొమ్మ ఆ నీళ్ళలో కనిపించడం కాదు, ఎప్పుడైతే నిన్ను నీవు చూసుకుంటావో అప్పుడు క్రీస్తు ప్రభు కనిపించాలి, అప్పుడే దైవరాజ్యం ఉన్నట్లు. ఎప్పుడైతే మనం ఒక అద్దంలో మన ముఖాన్ని చూసుకున్నప్పుడు మన ముఖం బదులు క్రీస్తు ముఖం కనిపించాలి, క్రీస్తు యొక్క తత్వం కనిపించినప్పుడే దైవరాజ్యం అని ఆ తాత ఆ మనవని తెలియజేస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, చాలాసార్లు మనం అన్నిసార్లు కూడా అద్దం ముందు నిలబడ్డప్పుడు మన ముఖం మనకు కనిపిస్తుంది, నీళ్ళల్లో మన నీడ మనకు కనిపిస్తుంది. కానీ దైవరాజ్యం అంటే మనల్ని మనం చూసుకున్నప్పుడు మన ప్రతిబింబం క్రీస్తుగా మారాలి, అప్పుడే దైవరాజ్యం మన మధ్యనే ఉంది అనేటువంటి దానికి అర్థం ఉంటుంది. అందుకే రోమీలకు రాసినటువంటి లేక 14:17 దేవుని రాజ్యం ఎలా ఉంటుంది అని అంటే, దేవుని రాజ్యం తినుట త్రాగుట కాదు,
పవిత్రాత్మ వసగు నీతి శాంతి సంతోషములే. పవిత్రాత్మ అయితే నీతి శాంతి సంతోషాల్ని మనకిస్తుందో, ఇలాంటి సుగుణాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడే దైవరాజ్యం తినుట త్రాగుట కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, చాలాసార్లు దైవరాజ్యం అనగానే మనం రోమియోలు మరి రోమ్ నగర వాసులందరూ కూడా దైవరాజ్యం అనగానే ఒక రాజకీయమైనటువంటి రాజ్యంగా వారు పరిగణిస్తారు. భౌతికమైనటువంటి బాహ్యమైనటువంటి రాజ్యం కోసం వారు వెతుకుతూ ఉంటారు. అదేవిధంగా గ్రీకులు వారి యొక్క జ్ఞానమే దైవరాజ్యం అని భావిస్తూ ఉంటారు. కానీ ఈనాడు మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభు చెప్పేటువంటి దైవరాజ్యం క్రీస్తు విలువలతో నిండి ఉండాలి, సువార్త విలువలతో నిండి ఉండాలి, దేవుడే కనిపించాలి, అలాంటిదే దైవరాజ్యం అని మనం తెలుసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈ రాజ్యంలో నీతి శాంతి సమాధానం సమైక్యత సంతోషం అనేటువంటి సుగుణాలు వెల్లువెరయాలి. అదేవిధంగా ఇలాంటి సుగుణాలు నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఉన్నట్లయితే అక్కడే దైవరాజ్యం ఉంది. నీ యొక్క కుటుంబంలో ఇలాంటి సుగుణాలు ఉన్నట్లయితే అక్కడే దైవరాజ్యం ఉంది. మన సంఘంలో క్రైస్తవ సంఘంలో ఎప్పుడైతే శాంతి సమాధానాలతో అందరూ ఒకరి పట్ల ఒకరు తోడ్పడతారో అక్కడే దైవరాజ్యం ఉంది. మరి అదేవిధంగా చాలాసార్లు మన సంఘాన్ని చూసినట్లయితే విభజన జరుగుతుంది, మరి ఆ విభజనలో దైవరాజ్యం లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దైవరాజ్యం గురించి మనం నేటు చదివినటువంటి మొదటి పఠనంలో కూడా మనకు చక్కగా కనిపిస్తుంది. ఇక్కడ పౌలు గారు ఫిలోమునకు వ్రాసినటువంటి లేఖ, మరి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఫిలోమునకు రాసినటువంటి లేఖలు? ఎన్ని అధ్యాయాలు? ఒకటే ఒక అధ్యాయం అంటారు ఫాదర్, అధ్యాయాలు లేవు కేవలం వచనాలే ఉన్నాయి అని కొందరు కూడా అంటారు. సరే, ఎన్ని వచనాలు ఉన్నాయి? అన్నిటికంటే చిన్నది 25 వచనాలే. ఫిలోమునకు రాసినటువంటి లేఖలో 25 వచనాలే. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క లేఖలో మనకు ముగ్గురు వ్యక్తులు కనిపిస్తుంటారు. ముగ్గురు వ్యక్తుల సంభాషణ మనకు కనిపిస్తుంది. వాళ్ళు ఎవరంటే పౌలు గారు, అదేవిధంగా ఫిలోమును, తర్వాత ఒనేసిము. ఈ ముగ్గురు వ్యక్తుల సంభాషణే ఈ యొక్క 25 వచనాలు. అయితే ఈ ఫిలోమును ఎవరు? ఆయన ఒక గొప్ప వ్యక్తి. మరి ఆయన దగ్గర ఒనేసిము అనేటువంటి అతను ఒక బానిస సేవకుడుగా జీవించాడు. పౌలు గారు ఈ ఫిలోమును నా సహోదరుడా అని సంబోధన చేస్తున్నాడు, పలుకుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటిది అంటే, పౌలు గారు ఫిలోముకు చెరసాల నుంచి ఒక ఉత్తరం రాస్తున్నాడు. ఆ ఉత్తరం ద్వారా ఈ ఒనేసిమును మళ్ళీ తిరిగి ఈ ఫిలోమును దగ్గరకు పంపిస్తున్నాడు. అంటే ఒకప్పుడు బానిస, ఒకప్పుడు సేవకుడు, అటు తర్వాత పౌలు గారు ఒనేసిముకు జ్ఞానస్థానం ఇచ్చారు. జ్ఞానస్థానం ఇచ్చి తిరిగి ఈ ఫిలోమును దగ్గరకు పంపిస్తున్నారు. అయితే ఇప్పుడు ఏమంటున్నారు అంటే, ఇదిగో ఈ ఒనేసిము ఇప్పుడు జ్ఞానస్థానం పొందాడు, ఒకప్పుడు ఆయన సేవకుడు, మరి ఇప్పుడు నా కుమారుడు అంటున్నాడు, నా ప్రాణం అంటున్నాడు, నా ఆస్తి అంటున్నాడు, నా సొత్తు అంటున్నాడు. చూడండి, ఎప్పుడైతే ఈ జ్ఞానస్థానం పొందాడో ఈ యొక్క తత్వమే మారిపోయింది, స్వభావమే మారిపోయింది. ఒకప్పుడు బానిస కానీ ఇప్పుడు స్వతంత్రుడు, ఒకప్పుడు సేవకుడు కానీ ఇప్పుడు నా కుమారుడు అంటున్నాడు. అదేవిధంగా ఆ ఫిలోమును కూడా ఇలాంటి తత్వంతోనే, ఇలాంటి భావంతోనే
ఆ ఉనేసిమును స్వీకరించాలి అని కోరుతూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే ఎప్పుడైతే మనం జ్ఞానస్నానం పొందుతామో, ఎప్పుడైతే మనం బాప్తిజం పొందుతామో, గలాతీయులకు రాసినటువంటి పత్రిక 3:28 అంటుంది, కావున యూదుడని అన్యుడని లేదు, బానిసని స్వతంత్రుడని లేడు, స్త్రీ అని పురుషుడని లేడు, ఏలైనా క్రీస్తునందు మనందరము ఒక్కరమే. చూడండి ఎంత చక్కగా పౌలు గారు చెప్పి ఉన్నారు, క్రీస్తునందు మనందరం కూడా ఒక్కటే, క్రీస్తునందు మనందరం కూడా ఎలాంటి తారతమ్యాలు ఉండకూడదు అంటున్నారు. అందుకే అలాంటి సందర్భంలోనే ఈ ఒనేసిమును ఫిలోమిన దగ్గరకు పంపిస్తూ ఈయన్ని స్వతంత్రుడుగా స్వీకరించు, ఒకప్పుడు బానిస, ఒకప్పుడు సేవకుడు, కానీ ఇప్పుడు మన బిడ్డ, మన బిడ్డ, మనం ఆయనకి తండ్రులము అని చెప్తూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా. అదేవిధంగా ఈ యొక్క ఐక్యమత్యం సమానత్వం ఒకటిగా ఉన్నట్లయితే అక్కడే దైవరాజ్యం అని మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం సైతాన్ నుంచి పాపం నుంచి స్వతంత్రులమవుతామో అక్కడే దైవరాజ్యం ప్రియమిత్రులారా. అందుకే ఈనాడు మనం స్మరిస్తున్నటువంటి పునీత యోసఫాత్, ఆయన కూడా క్రైస్తవులందరినీ కూడా ఏకం చేయాలని ఎంతో ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలోనే నచ్చనటువంటి జనులందరూ కూడా ఆయన్ని చంపివేశారు. మరి అత సాక్షి, మరి క్రీస్తు కోసం మరి మరణించినటువంటి వ్యక్తి ఈ యొక్క యోసఫాతు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవులందరినీ కూడా ఐక్యపరచడమే అది ఒక దైవరాజ్యం. మరి ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకుందాం, ఈ యొక్క క్రీస్తు ఎక్కడైతే ఉంటారో అక్కడ దైవరాజ్యం ఉంది, ఎక్కడైతే దేవుని యొక్క ఉనికి ఏర్పడుతుందో అక్కడే దైవరాజ్యం. క్రీస్తు విలువలు, సువార్త విలువలు ఎప్పుడైతే మనం పాటిస్తామో, మన జీవితాల్లో కనిపిస్తాయో, అక్కడే దైవరాజ్యం. మరి ఈనాడు మనల్ని మనం ప్రశ్నించుకుందాం, ఈ దైవరాజ్య సుగుణాలు, క్రీస్తు సుగుణాలు నాలో ఉన్నాయా? ఉండాలి. ఈ యొక్క క్రీస్తు సుగుణాలు నా కుటుంబంలో ఉన్నాయా? ఉండాలి. ఈ యొక్క క్రీస్తు యొక్క విలువలన్నీ కూడా నా సంఘంలో కనిపిస్తున్నాయా? ఉండాలి. ఎప్పుడైతే ఈ యొక్క సుగుణాలు, క్రీస్తు సుగుణాలు, సువార్త సుగుణాలన్నీ కూడా మనలో చక్కగా కనిపిస్తాయో, ఆ సుగుణాల ప్రకారం మనం జీవిస్తామో, అక్కడే దైవరాజ్యం. ప్రియ సహోదరి సహోదరులారా, దైవరాజ్యం మన మధ్యలోనే, మన మధ్యనే ఉంది అని చక్కగా క్రీస్తు ప్రభు తెలియజేస్తున్నారు. మరి ఆ దైవరాజ్య సుగుణాలు మనందరిలో ఉండాలి. అప్పుడే క్రీస్తుని మనం ఇతరులకు చూపిస్తాము, ఇతర సంఘాలకు కూడా, ఇతర మతస్థులకు కూడా మన ద్వారా క్రీస్తు కనిపించాలి. ఆ క్రీస్తు కనిపించాలంటే క్రీస్తు సుగుణాలు, దైవరాజ్య సుగుణాలు మనందరిలో కూడా కనిపించాలి. దాని ప్రకారం మనం జీవించాలి. ఆమేన్. అందరం కూడా నిలబడి మన యొక్క విన్నపాలన్నీ కూడా ఆ ప్రభువుకు తెలియజేసుకుందాం. ప్రభువా, ఈ సమయంలో మీ బిడ్డలు ప్రార్థన చేస్తున్నటువంటి ఈ సందర్భంలో వారు కావలసినటువంటి అవసరాలన్నీ కూడా తీర్చండి. మరి ముఖ్యంగా ప్రభువా, ఈరోజు మా పాప గారిని, మేత్రాన్లను, గురువులను, అమ్మగారులను, మరి ఉపదేశులందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. వారు చేస్తున్నటువంటి మీ సువార్త కార్యక్రమాలన్నీ కూడా సఫలీకృతం అయ్యేలా వారందరినీ కూడా దీవించండి. కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు గురి అయినట్లయితే ఆ బిడ్డలకు ధైర్యాన్నిచ్చి మీరు వారి మధ్యలో ఉన్నట్లుగా, వారు ఎప్పుడు కూడా విశ్వాసంలో బలపడే బిడ్డలుగా, ముందుకు సాగే బిడ్డలుగా వారందరినీ కూడా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, దేవివాణి టీవీ సిబ్బంది కోసం ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా దివ్యవాణి టీవీ పట్ల ఎందరో ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. ఆ కుటుంబాలని, ఆ వ్యక్తులు, ఆ బిడ్డలు దీవించండి. మరి అదేవిధంగా ఈరోజు
తమ ఉద్దేశాల కోసం పూజను పెట్టించిన వారందరిని కూడా ఆ కుటుంబాలని ఆ వ్యక్తులందరినీ కూడా దీవించండి ప్రభా. ఈ విధంగా దివివాణి టీవీ ముందుకు సాగుతూ మరి ఎందరికో సువార్తను ప్రకటించే మాధ్యమంగా మరి ముందుకు ఎంతో గొప్పగా అభివృద్ధి చెందాలని అదే విధంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం ఓ ప్రభువా. మా ప్రార్థన ఆలకించండి ఓ ప్రభువా. మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. ఈరోజు దైవరాజ్యం అనేటువంటి అంశాన్ని ధ్యానించి ఉన్నాం. ఆ దైవరాజ్యం ఎక్కడో లేదు, మీ మధ్యనే ఉంది అని మీరు సెలవిచ్చి ఉన్నారు. ఆ దైవరాజ్య విలువలు, శాంతి, సమాధానం, ఐక్యత, అలాంటి సుగుణాలు ఎక్కడుంటాయో అక్కడే దైవరాజ్యం అన్నారు. అదేవిధంగా ఇలాంటి సుగుణాలతో మీరు మాకు బోధించినటువంటి సుగుణాలతో మేము జీవించి మేమే ఒక దైవరాజ్య చిహ్నంగా మారి మిమ్మల్ని చూపెట్టే విధంగా మమ్మల్ని అందరినీ కూడా దీవించమని ఓ ప్రభువ మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి ప్రభువ. ఈ సమయంలో కరోనా వైరస్ వల్ల ఎందరో బాధపడుతున్నారు, దానికి బలై ఉన్నారు ప్రభువ. మా క్రైస్తవ కథోలిక కుటుంబాలు ఎందరో కూడా దానికి గురై ఉన్నారు ప్రభువ. ఆ కుటుంబాలని ప్రత్యేక విధంగా దీవించండి. ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని మీ మధ్య మీ సన్నిధిలో ఉంచుతూ ప్రభువ వారు చేస్తున్నటువంటి వారి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమయ్యేలా వారిని దీవించండి. మరి ముఖ్యంగా ప్రభువ కొందరు సమస్యలతో బాధపడుతున్నారు, కుటుంబ సమస్యలతో, వ్యక్తిగత సమస్యలతో బాధపడుతున్నారు. ఆ బిడ్డలందరూ కూడా ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో కూడా మంచి ఆరోగ్యం ఉండేలా మరి తమ బిడ్డలందరూ కూడా దీవించమని, భార్య భర్తలు దీవించమని, ఆ కుటుంబాలని ఎల్లప్పుడూ కూడా మీ యొక్క కనుసన్నలో ఉంచుతూ ఉన్నాం. అదేవిధంగా వారందరినీ కూడా దీవించమని ఈ మనవలని మన్నాథుడైన యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సహోదరులారా, నేను మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి కల్పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శీసవ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. కరుణామయుడవైన ఓ సర్వేశ్వర, ఏ కానుకల మీద నీ ఆశీస్సులను కృమ్మరింపుము. పునీత యోసఫాతు తన రక్తమును దారవోసి ప్రకటించిన విశ్వాసమును మమ్ము కూడా స్థిరపరచము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి అలనైతే సర్వేశ్వర,
మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా వేద సాక్షి అయిన పునీత యోసెఫాతు క్రీస్తు అనే నీ నామ మహిమ కొరకు తన రక్తమును ధారవోసెను. ఈ విధముగా అతని మరణమునందు నీ మహాకార్యములు ప్రత్యక్షమగుచున్నవి. బలహీనులకు నీ శక్తి నొసగి నీ పరిపూర్ణతను రుజువు చేయుచున్నావు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా వారు నీకు ఉత్తమ సాక్షులుగా ఉండునట్లు అనుగ్రహించున్నావు. కావున స్వర్గపు శక్తులతో నేకమై మేము భూమిపై నిన్ను నిరంతరము పూజించు నీ ఘనతను ఎల్లప్పుడూ స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసాన్న. ప్రభు నామమున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతం నా హోసాన్న. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఎట్లనెను. మీరందరూ దేనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచో ఎట్లా నేను. మీరందరూ దేనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవూయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమును సగి అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివాగురు మగు పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభు, ఆ ప్రపంచమంతట వ్యాపించున్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మ బాల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణులు చేయుము. ఉత్తాన మగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తెలియక మరియ మాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆదరణి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తి గలపితేన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు
యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక గౌరవ మహిమలు కలుగును గాక మన రక్షకుడు ఇచ్చినటువంటి పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మానము మాకు నీటికి అనుగ్రహింపుము. మా ఇద్దరు ఆపబడిన వారిని మేము మన్నించినట్లు మా పాపాలను మీరు మన్నింపుము. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజున మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహమున పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుదుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసు, మా పాపము లెక్కింపగా మీ శ్రీసు విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభు, నీ శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు ప్రభు. ఈ గొర్రె పిల్ల వెందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓనా జేసువ, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్సాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకునుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఇది ప్రభుని ప్రేమ విందు, దివ్య రుచుల విందు. ఇది ప్రభుని ప్రేమ విందు, దివ్య రుచుల విందు. అమర జీవ విందు, లోకొనగ చేరరెండు. అమర జీవ విందు, లోకొనగ చేరరెండు. ఇది ప్రభుని ప్రేమ విందు, దివ్య రుచుల విందు. ఇది ప్రభుని ప్రేమ విందు, దివ్య రుచుల విందు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ స్వర్గాహారపు బల్ల మాకు ధైర్యమును శాంతిని దయచేయునుగాక. ఈ ఆహార బలముతో మేము పునీత యోసేఫాతుని మార్గదర్శకమైన ఆదర్శము ప్రకారము శ్రీ సభ గౌరవార్థము సమైక్యము కొరకును మా ప్రాణములు అర్పించ శ్రమింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ఆమీన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదాకాలము దీవించి కాపాడుదురుగాక. ఆమీన్. పూజ సమాప్తమైనది వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. Hallelujah, 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 Hallelujah. Devuni rajyamu samipinchenu, randi rarandi. Devuni rajyamu samipinchenu, randi rarandi. Hrudaya shuddhini, shapa vimukti. హృదయ శుద్ధిని శాప విముక్తి ఒసగి క్రీస్తుని నమ్మండి ఒసగి క్రీస్తుని నమ్మండి రండి రారండి రక్షణ పొందండి రండి రారండి రక్షణ పొందండి రండి రారండి రక్షణ పొందండి రండి రారండి రక్షణ పొందండి హల్లెలూయా 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 హల్లెలూయా